ఐదవ తేదీ అంటే ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు ముట్టించి కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అజ్మీర్ ఆత్మారాం నాయక్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను కోరారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు బీజేపీ కార్యకర్తలు నాయకులు తమ ఇండ్లలోని విద్యుత్ దీపాలు ఆర్పేసి వరండాలో, వాకిళ్లలో, బాల్కనీలో దీపాలను, కొవ్వొత్తులను, టార్చ్ లైట్లు, ఫోన్ టార్చ్ లైట్లను వెలిగించి కరోనాపై జరుగుతున్న సమరంలో భారతదేశ ప్రజల సంకల్ప బలాన్ని చాటి తమ సంఘీభావాన్ని తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి కొవ్వొత్తులను వెలిగించి కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ బీజేపీ సైనికులు, బీజేపీ కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి విద్యుత్ దీపాలను ఆర్పివేసి తమ వరండాలో మరియు తమ బాల్కనీలో కొవ్వొత్తులను వెలిగిస్తూ, ఫోన్ యొక్క టార్చ్ లైట్ పెడుతూ, దీపాలను వెలిగిస్తూ కరోనాపై జరుగుతున్న సమరంలో భారతదేశ ప్రజలు సంకల్ప బలాన్ని చాటి సంఘీభావాన్ని తెలపాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, నేను మీ అజ్మీర్ ఆత్మారాం నాయక్, బీజేపీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భారత్ మాతా కీ జై.